డేలో కాలేజీలోనే ఇలా ఉంటే ఇక నైట్ ఫోన్లో ఎవరెవరితో మాట్లాడుతుందో అను అడిగేస్తారా? ఎక్కడ అడగాలో కాదురా, ఎప్పుడు అడగాలో తెలిసిన వాడే తెలివైనవాడు. అసలు ఈ ప్రపంచంలో అర్థం కానిది అమ్మాయిలు కదరా. అబ్బో కదరా, నీ అంత ఎక్స్పీరియన్స్ నాకు ఎక్కడదరా, ఆపండిరా. ఇప్పుడు నేను ఏం చేయమంటారు? నైట్ 9:30 వరకు వెయిట్ చేయి. అప్పటిదాకా ఏం చేయాలరా? వాడెవడు, ఏంటి వాడికి నెట్వర్క్, విత్ బ్యాండ్, సింపుల్ గా సంపాదించు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇంకేం వద్దా? నువ్వు ముయ్, నువ్వు చెయ్యి. అవునరా, అనుకి డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అప్పో వీడికి ఎక్కడో కావాలంటుంది. అంటే తెలుసుకుంటే మంచిదని. చందు, ఫోన్ చేయి. బిజీరా, అరగంట వెయిట్ చేద్దాం. రే, వాడి పేరు కార్తిక్, పెద్ద సౌండ్ అట, ఫ్యామిలీ డీటెయిల్స్ తెలీదు, కోట్లు సంపాదిస్తూ లక్షలు ఖర్చు పెడుతూ లగ్జరీగా బతుకుతాట. వాడిచ్చే గిఫ్ట్లు అంటే అమ్మాయిలకి మహాక్రేజు. కోరుకున్న ఏ అమ్మాయితోనైనా ఊ అనిపించుకోవడం వాడికి మోజు. ఇదిరే వాడి బ్యాక్గ్రౌండ్. రే, ఫోన్ చేయి మళ్ళీ. బిజీ వస్తుందిరా, వాడి నెంబర్ చెప్పరా? 9848022336. ఇది కూడా బిజీ వస్తుందిరా. ఆగరా, ఎక్కడికి? తను వద్దనరా, వదలద్దు. వెళ్ళి నిలదీ, నీ గురించి మొత్తం తెలిసిపోయిందని అడుగు. అవన్నీ రూమర్స్ అని తన లాంటిది కాదని నటిస్తుంది. మీ ఇద్దరి మధ్య గొడవ కూడా జరుగుతుంది. మనం మగాళ్ళం కదా, మనకు రోషం కాస్త ఎక్కువ కదా, ఆ తర్వాత చంపడమో చావడమో చేస్తాం, అంతేనా? రే, ఫోన్ ఇసిరేసినంత ఈజీ కాదురా అమ్మాయి దగ్గర నుండి నిజం రాబట్టడం. అయినా ఎన్నాళ్ళు రైలా, మనం మారమా? రే, అమ్మాయిలు చాలా తెలివైన వాళ్ళరా, వాళ్ళు ఒకేసారి ఇద్దరు లేదా ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేయగలరు ఎట్ ఏ టైం. కర్మకాలి అందరూ ఒకే దగ్గర తగలడ్డారనుకో, చాలా ఈజీగా వాళ్ళల్లో ఒకటి కజిన్ చేసి పారేస్తారు, మనల్ని పిచ్చోలు చేస్తారు, తప్పించుకుంటారు. మనం మాత్రం ఒక్కరినే నమ్ముకుంటాం, ఇలా దెబ్బైపోతాం. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావురా? రే, అమ్మాయిలు ఎప్పుడు ఎలా ఎవరితో తిరిగినా చివరికి స్టేటస్ ఉన్న వాళ్ళనే చేసుకోవాలనుకుంటారా? నువ్వు అదే యాంగిల్ ఆలోచించు, అప్పుడు అను ఏంట్రా, తన అమ్మమ్మైన వస్తుంది. నాకు కూడా ఒకటి పంపించవే. ఫోన్ ఇవ్వమ్మా. అబ్బా, ఇస్తాను, ఆగవే, మాట్లాడుతున్నాను కదా. ఫోన్ ఇవ్వమని చెప్పి గొడవ, దాని ఫోన్లో మాట్లాడుతున్నాను కదా. ఈరోజు ఎలా అయినా వాడితో ఐ లవ్ యూ చెప్పించుకోవాలి. ఏంటి, నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? రివిజన్ చేసుకుంటున్నానమ్మా. సర్లే, నువ్వు మీ అక్క స్కూటీ తీసుకెళ్ళు. చందు రావట్లేదా? చందు కారు రావట్లేదా అని. ఇక కారు పెట్టానని మీ నాన్నకి ఫోన్ చేసి చెప్పాడట, నువ్వు స్కూటీ తీసుకెళ్ళు. నువ్వు కార్ల కంపెనీ పెడితే చాలా మందికి ఉద్యోగం దొరుకును, అది నల్లవద్దానే. కానీ నువ్వు ఏజెన్సీ పెట్టేదానికి ఏ కార్ల కంపెనీ ఒత్తుకుంటా ఉండాది? వాళ్ళు ఒప్పుకుంటే మీకు ఓకేనా సార్? డబుల్ ఓకేపా. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. ఫ్రెండ్స్కి ఇది చెప్పాలి, కాదు అనూకి చెప్పాలి.
నువ్వేం మాట్లాడకు. మనం డేట్కి వెళ్తున్నాం.